త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జనవరి నెల 29వ తారీఖు 2020 బుధవారం, శ్రీ వికారినామ సంవత్సరం, మాఘమాసం, తిది చవితి, నక్షత్రం పూర్వభాద్ర. మాఘమాసం అంటేనే పాపాలను తొలగించే మాసం. స్నానానికి ప్రీతికరమైనటువంటి విష్ణు కటాక్షం, శివకటాక్షం లభించేటువంటి, ఇద్దరికీ ప్రీతికరమైన మాసం. గంగా ప్రయాగాది నదులలో స్నానమాచరించినట్లయితే బ్రహ్మహత్యాది పాతకాలన్నీ తొలగిపోతాయి. నదీ స్నానం, వాపి కూప తటాకాలలో స్నానమాచరించడం వలన ఈ యొక్క నదులన్నింటిలో కూడాను అమృతధారలు ప్రవహిస్తూ ఉంటాయని శాస్త్రం, పురాణం చెబుతుంది. గరుడ పురాణం, పద్మపురాణం, భవిష్యోత్తర పురాణం 11,000 శ్లోకాలలో మాఘమాసం యొక్క స్నాన విశేషాలన్నీ కూడాను చెబుతారు పురాణాలలో. కాబట్టి నదీ స్నానమే అనుకూల ఫలితాలను కలిగిస్తుంది ఈ మాఘమాసం అంతా కూడాను. అలాగే తల్లిదండ్రుల సేవ చేయడం వలన, పితృదేవతలు గతించినటువంటి వారికి పితృతర్పణాలు వదలడం వలన, ఎన్ని జన్మలెత్తినా కూడాను స్త్రీలకు వైధవ్యం ఉండదు, భార్యాభర్తల మధ్య వివాదాలు ఉండవు, ఎడబాటు ఉండదు అని చెబుతుంది జ్యోతిష్యం. స్నానానికి ప్రతీక అయినటువంటి మాసం మాఘ. మా అంటే లేదు, అఘ అంటే పాపం, పాపాలు తొలగించే మాసం మాఘమాసం. శయ్యాదానం అంటాం మాఘమాసంలో. ఆడబిడ్డలకు మంచం దానం చేసినట్లయితే ఎన్ని జన్మలెత్తినా భార్యాభర్తల మధ్య వివాదాలు తెగవులాటలు రావు. అమ్మాయికి మంచాన్ని దానం చేస్తే మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో. గో దానం చేయడం వలన శుభ ఫలితాలుంటాయి. సువర్ణదానం, వస్త్రదానం, అన్నదానం, ఎంత దానం చేస్తే అంత పుణ్యం ఉంటుంది ఈ మాఘమాసంలో. ఈ మాఘమాసం అంతా మనం చేయాల్సినటువంటి పనులు, నోరున్నది అంటే విష్ణునామాన్నే మనం స్మరిస్తూ ఉండాలి. ఎంతైనా విష్ణునామాన్ని స్మరించమని చెబుతుంది శాస్త్రం. దేవదేవుణ్ణి చింతించు దినము దినము. ఈ మాఘమాసంలో దేవదేవుని చింతిస్తే అదే ఆ రోజు పవిత్రమైనటువంటి రోజు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. శ్రీహరిని కూర్చు చదువుకునే చదువే నిజమైన చదువు అని చెబుతున్నాడు. కుంభినీదవున్ చెప్పెడి గురుడు గురుడు. శ్రీహరిని కూర్చి బోధించే గురువే నిజమైన గురువు అని చెబుతుంది ఈ మాఘమాసంలో. తండ్రి హరిజేరుమనడి తండ్రి తరీన్ తండ్రి. శ్రీహరినిగు చేరమని చెప్పేటువంటి వాడే నిజమైన తండ్రి. శ్రీహరిని గూర్చి బోధించేవాడే నిజమైనటువంటి గురువు. శ్రీహరిని గురించి చింతించేటువంటి మనసే నిజమైనటువంటి మనసు అని చెబుతుంది మాఘమాసం. కమలాక్షునర్చించు కరములే కరములు. ఈ శ్రీహరిని పూజించే చేతులే చేతులు ఈ మాఘమాసంలో. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా. శ్రీహరిని వర్ణించేటువంటి నాలుకే నాలుక అని చెబుతుంది ఈ మాఘమాసం. సురరక్షకుని చూచి చూడ్కులు చూడ్కులు. శ్రీహరిని దర్శించే నేత్రములే నేత్రములు అని చెబుతుంది ఈ మాఘమాసం. శేషశాయికి మొక్కు శిరము శిరము. ఈ మాఘమాసంలో ఆ శ్రీమన్నారాయణునికి మొక్కినటువంటి శిరస్సు ఎన్నో వేల కోట్ల జన్మలు పుణ్యం చేసుకుంటేనే శ్రీహరిని మనం మొక్కుతాం. విష్ణునాకర్ణించు వీనులు వీనులు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మాఘమాసంలో శ్రీహరిని మనం కన్నులారా దర్శించుకుంటాం, చెవులారా ఆ స్వామిని వినగలుగుతాం, స్వామిని కీర్తనలు వింటాము. మధువైరిదవిలిన మనము మనము. ఈ మాఘమాసంలో ఆ శ్రీహరినే మనసులో ధ్యానించు. భగవంతు వల్లగొన్ను పదములే పదములు. భగవంతుని వద్దకు వెళ్ళేటువంటి ఆ పాదములే పాదములు, ఆ పలికే పలుకులే పలుకులు. స్వామి నామాన్ని పలుకు, స్వామిని అర్చించు. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.
ఆ శ్రీహరి మీదనే ఈ మాఘమాసం అంతా మనసు నిలపమని చెబుతుంది పురాణమంతా కూడా. అంత దివ్యమైనటువంటిది ఈ యొక్క మాఘమాసం. ఈరోజు బుధవారం కాబట్టి అన్ని రాశుల వారి మీద బుధగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. బుధగ్రహం అంటే బంధుగ్రహం. బుధగ్రహం అంటే బుద్ధి కారణమైనటువంటిది, తెలివితేటలు కలిగినటువంటిది. బుధగ్రహం అనుకూలిస్తే గణితం బాగా వస్తుంది, మ్యాథమెటిక్స్. బుధగ్రహం అనుకూలిస్తే జ్యోతిష్యం. బుధగ్రహం అనుకూలిస్తే సహస్రావధానులు, ద్విసహస్రావధానులు అవుతారు వారు. బుధగ్రహం అనుకూలిస్తే న్యాయ మీమాంస తర్క జ్యోతిష్య పురోహితులు, వేద వేదాంగ పండితులు అవుతారు. కాబట్టి అటువంటి వారందరినీ కూడాను దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కారం చేసుకోవడం వలన, మేనత్తా మేనమామ పాదాలకు నమస్కరించుకోవడం వలన కూడాను ఈ బుధగ్రహం యొక్క అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ బుధగ్రహానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చినటువంటి ఈ బుధవారం అంతా కూడాను మాధవ కేశవ, మాధవం కేశవం అచ్యుతం కేశవం, మాధవం కేశవం రామనారాయణం హరిం అంటూ ఆ యొక్క నామాలు కలిగినటువంటి బాలాజీ, కేశవ, ముకుంద, కృష్ణ అనేటువంటి దేవాలయాలు దర్శించడం వలన, ఆ పేరు కలిగినటువంటి వారిని దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కారం చేసుకోవడం వలన కూడా బుధగ్రహం అనుకూలిస్తుంది. పూర్వాభాద్రా నక్షత్ర జాతం మిథున కన్యా రాశ్యాధిపతి, మిథున రాశికి కన్యారాశికి అధిపతి అయినటువంటి వాడు ఈ బుధగ్రహం. నారాయణ, గోవింద, వాసుదేవ, సత్యనారాయణ అనే పేరు కలిగినటువంటి వారిని గౌరవించడం వలన, వారికి రుచికరమైన భోజనం ఇవ్వడం వలన, బంధువులందరినీ పిలిచి ఈ యొక్క బుధవారం రోజు బంధు ప్రీతి కలిగినటువంటి బంధువులు ఆనందపడితే బుధగ్రహం అనుకూలిస్తుంది. కాబట్టి బంధువులకు మంచి టేస్టీ మీల్స్ ప్రొవైడ్ చేయండి, బుధగ్రహం మీకు ఫేవర్ అవుతుంది. 17,000 సార్లు బుధ జపం చేయండి. శక్తి ఉంటే మరి చిటికెన వేలికి పచ్చ ధరించండి, పెసలు దానంగా ఇవ్వండి, శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని తులసీదళాలతో మాలగా కట్టి అలంకరించుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, శుభ ఫలితాలుంటాయి. ఇక ధ్యాన శ్లోకం. ప్రియం గుళికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం, సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. సత్వగుణాన్ని కలిగించేటువంటి వాడు, వినయాన్ని, విధేయత, బుద్ధి, చతురతను కలిగించేటువంటి ఓ బుధగ్రహమా నీకు నమస్కారం అని దీని తాత్పర్యం. ఇక రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారు వ్యయ ప్రయాసలతో కూడినటువంటి విధంగా మీరు ఈరోజు అన్ని పనులను కూడాను సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. బంధువర్గంలో ఉన్నటువంటి ఒత్తిళ్లు తొలగిపోతాయి, ఆలయాలు సందర్శిస్తారు, ఉద్యోగులకు మరిన్ని లాభాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారు ఈరోజు గ్రీన్ కలర్ ధరించడం వలన లేదా పసుపు రంగు ధరించడం వలన తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన విష్ణు సహస్రనామ పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారి కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది, శుభవార్తలు వింటారు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, వాహనాలు భూములు కొంటారు, ఉద్యోగులకు సంతృప్తికరంగా ఉంటుంది. ఈ వృషభరాశి వారు ఈరోజు ఆకుపచ్చ రంగు ధరించడం వలన తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన విష్ణు సహస్రనామ పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కొన్ని వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి, ఆరోగ్యం అనేది సహకరిస్తుంది, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది, వ్యాపారులకు ఉద్యోగులకు మరిన్ని లాభాలు ఉంటాయి, టీచింగ్ ఫీల్డ్లో అధ్యాపక వృత్తిలో ఉండేటువంటి వారికి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ మిథున రాశి వారు ఈరోజు ఆకుపచ్చ రంగు ధరించడం వలన, పడమరదిశ ప్రయాణాలు చేయడం వలన, విష్ణు సహస్రనామాలలో సంజయుడు చెప్పిన శ్లోక పారాయణం వలన, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థోధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువ నీతిర్మతిర్మమ అని 1008 సార్లు జపించడం వలన మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి, విందు వినోదాలలో మీరు పాల్గొంటారు, పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేస్తారు, సోదరుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి, ధనవస్తు లాభాలు ఉంటాయి, వ్యాపారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు తూర్పు దిశ ప్రయాణాల వలన, పసుపు రంగు ధరించడం వలన, విష్ణు సహస్రనామ పారాయణ వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వ్యవహారాలలో విజయం ఉంటుంది, శుభకార్యాలలో పాల్గొంటారు, పాత వాక్యాలు వసూలవుతాయి, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, విందు వినోదాలలో పాల్గొంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు మరిన్ని లాభాలున్నాయి. ఈ సింహరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, పడమరదిశ ప్రయాణాలు చేయడం వలన, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు పనులన్నీ చకచకా పూర్తి చేయగలుగుతారు, ధనలాభం ఉంటుంది, సమాజంలో సంఘంలో మీకు గౌరవం దక్కుతుంది, పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి, ప్రముఖులైనటువంటి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు ఉంటాయి, విందు వినోదాలలో పాల్గొంటారు. ఈ కన్యారాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన లేదా పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, విష్ణు సహస్రనామ పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి రుణాలు తీరు వరడ చెందుతారు, ఆత్మీయులతో ఉన్న వివాదాలు తీరు వరడ చెందుతారు,
వ్యాపారులకు ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. ఈ తులారాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, విష్ణు సహస్రనామ పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటారు, పాత బాకీలు వసూలవుతాయి, మిత్రులతో ఉన్న వివాదాలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, వ్యాపారులకు ఉద్యోగులకు ఉన్న చిక్కులనేది కూడా తొలగిపోతాయి. ఈ రాశివారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, కనకదార స్తోత్ర పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారు కొత్త పనులు చేపడతారు, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, ప్రతిభ వెలుగులోనికి వస్తుంది, దూర బంధువులను కలుసుకోగలుగుతారు, వ్యాపారులకు మరిన్ని లాభాలున్నాయి, ఉద్యోగులకు ఎదురు లేకుండా మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు ఈరోజు లేత ఆకుపచ్చ రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, విష్ణు సహస్రనామాలలో శంకి చక్రీ చనందకి శ్రీమన్ నారాయణోర్ విష్ణుర్ వాసుదేవోభిరక్షిదు అనే శ్లోకాన్ని 108 సార్లు పారాయణం చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సన్నిహితులతో వివాదాలు తీరు ఒరడు చెందుతారు, ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, ఆలయాలు సందర్శిస్తారు, వ్యాపారులకు మరిన్ని లాభాలుంటాయి, బాధ్యతలు పెరుగుతాయి. మకర రాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించండి, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, విష్ణు సహస్రనామ పారాయణం శుభ ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిత్రులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది, స్థిరాస్తి వివాదాలు మీకు ఫేవర్గా ఉంటాయి, నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఈరోజు నీలంబరణం ధరించడం వలన, అడమర దిశ ప్రయాణాలు చేయడం వలన, విష్ణు సహస్రనామ పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పరిచయాలు బాగా పెరుగుతాయి, ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు, పనుల్లో మీదే విజయం ఉంటుంది, వాహన యోగం ఉంటుంది, విందు వినోదాలలో పాల్గొంటారు, ఉద్యోగులకు ఉన్న గందరగోళ పరిస్థితి నుంచి తొలగి ఒరడు చెందుతారు, విజయం మీ వైపే ఉన్నది. ఈ మీనరాశి వారు ఈరోజు లేత ఆకుపచ్చ రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, విష్ణు సహస్రనామ పారాయణం, అందులోనూ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన శ్లోకం పారాయణం చేయండి 108 సార్లు, శుభ ఫలితం ఉంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. ఈ శ్లోకాన్ని మీరు పారాయణం చేయండి, మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. మంగళం మహతు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు. శుభోదయం.